శ్రీవారిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అనంతరం స్వామివారి హుండీలో తమకు తోచిన, తమకు చేతనైన కానుకలు సమర్పించి శ్రీవారి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. కొందరు నగదు రూపంలో, మరికొందరు బంగారు ఆభరణాల రూపంలో శ్రీవారికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో స్వామివారికి స్మార్ట్ వాచీలు, సెల్ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానుకలుగా ఇస్తున్నారు. ఇలా భక్తులు సమర్పించిన వాచీలు, ఫోన్లను టీటీడీ వేలం వేస్తూ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొని ఈ కానుకలను సొంతం చేసుకునే వీలుంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా ఇతర అనుబంధ ఆలయాలలో ఏర్పాటు చేసిన హుండీల ద్వారా వచ్చిన వాచీలు, మొబైల్ ఫోన్లను తిరుమల తిరుపతి దేవస్థానం వేలం వేస్తోంది. జూన్ 24వ తేదీన ఏపీ ప్రభుత్వం కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ వేలం ప్రక్రియ జరగనుంది. వేలంలో కొత్తవి లేదా ఉపయోగించిన 14 వాచీలు, 24 సెల్ఫోన్లు ఉంచారు. ఆసక్తి కలిగిన వారు ఈ వేలంలో పాల్గొని వీటిని సొంతం చేసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. టైటన్, క్యాషియో, ఆల్విన్, టైమాక్స్, సొనెటా, ఫాస్ట్ ట్రాక్ కంపెనీలకు చెందిన వాచీలతో పాటు నోకియా, సామ్సంగ్, వివో, మోటరోలా వంటి బ్రాండ్లకు చెందిన సెల్ఫోన్లు కూడా ఉన్నట్లు టీటీడీ తెలిపింది. వాచీలను, మొబైల్ ఫోన్లను కొత్తవి, ఉపయోగించినవి, డామేజ్ అయినవి అనే కేటగిరీలుగా విభజించి ఈ వేలంలో పెడుతున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.